హాయ్ వీవర్స్, నమస్తే అండి. నేను మీ రామమూర్తి. మీరు చూస్తున్నారు విఆర్ హోమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే, మన జీవితంలో ప్రతి విషయంలో మనం ఏదైతే అనుకుంటామో, ఆ ప్రతి పనిలో కానీ మనం ఏదైతే గోల్, ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నామో, ఆ లక్ష్యాల్లో విజయం సాధించాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని, నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అందులో ప్రధానమైనది ఫోకస్డ్ మైండ్. అంటే మనము ఒక పని చేసే ముందు ఫోకస్గా దానిపైనే మనము దృష్టిని కేంద్రీకరించి, మైండ్ని దానిపైనే కేంద్రీకరించి మనము ఏ పని అయితే చేపడతామో అది 100% జరుగుతుంది. ఇది జరగకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని కారణాలని నేను తెలియజేస్తాను. ఈ ఫోకస్ మైండ్లో వచ్చి అన్ఫోకస్ మైండ్ అని కూడా మనకు ఉన్నాయి. ఈ అన్ఫోకస్ మైండ్ అనేది ఏం చేస్తుందంటే, మనమని మన బాడీలో ఈ అన్ఫోకస్ మైండ్ అనేది ప్రొయాక్షినేషన్ చేస్తుంది. అంటే ప్రతిక్రియని మనకు సృష్టిస్తూ ఉంటుంది మన మైండ్లో. అంటే మనం ఒకటి అనుకుంటే అదొకటి చెప్తూ ఉంటుంది. కాబట్టి దానికి ప్రధాన కారణం ఏమిరా అంటే, వాయిదా వేయడం. మనము ప్రతి పని, ఒక పని అనుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఆధ్యాత్మికంలో ఉన్నామనుకున్నాము, ధ్యానం చేయాలి కంపల్సరీ. డబ్బు కావాలంటే మనము మనీ మెడిటేషన్ కంపల్సరీ చేయాలి, లేదు ప్రాణాయామం చేయాలి, లేదు యోగా చేయాలి, ధ్యానం అన్నా చేయాలి. ఈ నాలుగిట్లో ఏదో ఒకటి కంపల్సరీ మానవుడు చేయనే చేయాలి. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, సరే మార్నింగ్ కంపల్సరీ, రాత్రి అనుకుంటాం మనం కంపల్సరీ లేచేయాలని చెప్పేసి అలారం పెట్టేసి మనం పడుకుంటాం. పొద్దున్నే అలారము సేమ్ టైంలో మోగుతుంది. మోగినా కానీ మనం ఏం చేస్తాము, ఇంకో 5 నిమిషాలు పడుకుందాం బా మళ్ళా అని చెప్పేసి దాన్ని మ్యూట్లో పెట్టడము. అట్లే మనము దాన్ని వాయిదా వేస్తూ ఉంటాం. నేను ఫర్ ఎగ్జాంపుల్గా అందరూ అని కాదు, మామూలు జరిగే విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి మనము దేన్నైతే మనం చేయాలనుకుంటే దాన్ని వాయిదా వేస్తూ ఉంటాం. ఈ వాయిదా పద్ధతి అనేది మనిషిని లక్ష్యం వైపు పోనీయకుండా రివర్స్లో మనల్ని ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే మనం ఒక్కసారి వాయిదా తత్వానికి అలవాటు పడినామంటే మన బాడీ దానికి కంట్రోల్ అయిపోయి ఉంటుంది, మన మైండ్ దానికి కంట్రోల్ అయిపోయింది. కాబట్టి ఈరోజు చేసే పని ఈరోజే చేసేదానికి ప్రయత్నం చేయాలి. ఫోకస్డ్ మైండ్ ఉండాలంటే వాయిదా తత్వం అనేది మనలో ఉండకూడదు. ఇకపోతే ఎప్పుడైతే ఆ యొక్క వాయిదా తత్వాన్ని నువ్వు కంట్రోల్ చేస్తావో, అప్పుడు ఏమవుతుందంటే విజయము నువ్వు అనుకున్న దానికంటే తొందరగానే వస్తుంది, లేదంటే చాలా దూరంగా వెళ్ళిపోతుంది. విజయం వస్తుంది, వాయిదా వేసినా విజయం వస్తుంది, కాకపోతే నువ్వు అనుకున్న ఫాస్ట్లో రాదు రిజల్టు. ఇక రెండో విషయానికి వెళ్ళినట్లయితే పరిధి, అంటే కంఫర్ట్ జోన్. మనము ప్రతి ఒక్కరికి మనం ఏమనుకుంటామంటే మన జోన్ అన్నమాట. ఓ ఇదైతే నాకు కంఫర్ట్గా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చైర్లో నేను కంఫర్ట్గా కూర్చున్నాను అనేసి ఇదే చీర నేను యూజ్ చేస్తామంటే అదే చీరను కూర్చుంటాను. ఇంకొంచెం పెద్ద చీర తీస్తాము, దానికంటే తీసుకుందాము అనే ఆలోచన నాకు రాలేదంటే నేను దాంతోనే ఉంటాను. ఎగ్జాంపుల్ చెప్పినా నేను, దానికి అనేక ఎగ్జాంపుల్ చెప్పచ్చు అనమాట. కంఫర్ట్ జోన్ నుంచి మనము ఎప్పుడైతే మనము మనకే ఒక గెర గీసుకుంటాము, ఓకేపా దీన్ని దాటిపోతే మనకి ఇబ్బందులు వస్తాయి అనే ఒక భయంతో మనము ఆ కంఫర్ట్ జోన్లో మనం ఉంటాము. మీలో భయాన్ని ఎప్పుడైతే తీసేస్తారో అప్పుడు ఏమవుతుందంటే మనకు చేసే పనిపైన మనకు ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం కలుగుతుంది, ఒక సంకల్పం వస్తుంది. భయం ఉంటే మనము ఏం పని చేసేదానికి ముందుకు పోలేము. అక్కడ పోతే ఏమవుతుందో, దాన్ని చేస్తే ఏమవుతుందో అనేటువంటి భావాలతో మనము ముందుకు పోలేకుండా పోతాము, మన జీవితంలో విజయం సాధించలేకపోతాము. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, పూర్వకాలంలో అయితే మన రాజుల పిల్లలు కూడా కాదు, ఎందుకంటే రాజవంశస్థులు వాళ్ళ పిల్లల్ని చాలా గారాబం పెంచుకుంటారు. వాళ్ళు చాలా గారం పెంచుకుంటే ఏమవుతుందంటే, వాళ్ళ ఇంట్లో ఏం చెప్పినా కానీ పెద్దలు ఇండ్రు, ఎందుకంటే రాజభోగాలు అనుభవిస్తుంటారు కదా. కాబట్టి వాళ్ళే చేసింది, వాళ్ళు ఏం చెప్తారో అదే శాసనం అయిపోతుంది. కాబట్టి అందుకే రాజు కూడా ఏం చేస్తూ ఉందంటే, పూర్వంలో గురుకులానికి ఋషులు మహామునులు ఉండే గురుకులానికి పోయి 11 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వరకు విద్యాభ్యాసం అక్కడ నేర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరిలో సమూహంగా ఉండి అందరూ ఈ యొక్క రాజ్యభారాన్ని ఏ విధంగా భరించి అన్ని విద్యలు అక్కడ నేర్చుకుని వస్తూ ఉంటాయి. ఇంట్లో ఉంటే నేర్చుకునేకైతుందా? ఇప్పుడు మనం ఒక ట్యూషన్ మాస్టర్ ఇంట్లో పెట్టుకుంటాము, ఆయన వచ్చి మనకు మాత్రం నేర్పిస్తారు ట్యూషన్, అది ఎంతవరకు మనం ఇదైతుంది? అదే స్కూల్కి వెళ్ళి మనము దాంతో మనం తర్ఫీ చెందినట్లయితే
మనము ముందుకు పెద్ద ఆస్కారం ఉంటుంది. అందువల్ల నీ పరిధి అనేది దాటి నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో అప్పుడు నీ విజయంలో ముందుకు పోతావు. ఇక ఇన్నర్గా మాట్లాడగలం అంటే మనము మనలోనే ఒకసారి ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి. మనలో మనము సైలెంట్గా ఉన్నప్పుడు అనేక మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి, దాన్ని బాగా మనము గమనించాలి. ఎందుకంటే మనం అన్నిటికీ ఆన్సర్ ఇస్తూ ఉంటాం. మన మైండ్ ఏం చెప్తూ ఉంటుందో మనలో ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఏం చెప్తా దానికి ఆన్సర్ ఇస్తూ ఉంటాం. కాబట్టి మీరు దీన్ని బాగా గమనించి మీకు 72,000 ఆలోచనలు వస్తే దానికి మీరు అన్నిటికీ ఆన్సర్ ఇస్తారు. కాకపోతే మీకు సూటబుల్ అయినటువంటి ఆలోచన యావది అనే దాన్ని మీరు పట్టుకుంటే మీరు ముందుకు పోవచ్చు. కాబట్టి అన్నీ మీ మైండ్లో మాట్లాడుకునే అన్ని దానికి కూడా మీరు సమాధానాలు ఇవ్వద్దు అని నేను తెలియజేస్తాను. ఇకపోతే డిఫరెంట్గా ఆలోచన చేయాలి, అంటే యూనిక్గా కాకుండా, అంటే ఒకే యూనిఫామ్లో కాకుండా డిఫరెంట్గా అన్నమాట. అందరిలో నువ్వు ఒక్కడిగా ఉండకూడదు, నువ్వే సపరేట్గా ఉండాలి. అంటే నువ్వు యూనిక్గా ఆలోచించడం జరిగితే నీ విజయం అనేది నీకు సిద్ధిస్తుంది. ఇకపోతే నెక్స్ట్ సెల్ఫ్ లవ్, అంటే ఇది ఏమంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. నిన్ను నువ్వు గొప్పగా ఎప్పుడైతే భావిస్తావో అప్పుడు నువ్వు ఉన్నత శిఖరాలు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల నిన్ను నువ్వు ఎప్పుడూ ప్రేమించుకోవాలి. దీనికి ఒక సింపుల్ టెక్నిక్ ఏమంటే, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలంటే ప్రతిరోజు ఉదయం లేవగానే అద్దం ముందుకునేసి కనీసం ఒక 2 మినిట్స్ అద్దం ముందు నీలో నువ్వు మాట్లాడుకో. హాయ్ మిత్రమా, ఎలా ఉన్నావు? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నీ మిత్రుడి నీలో ఉన్నటువంటి మిత్రుడిని నువ్వు తెలియజేసినప్పుడు నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఎక్కువ పెరుగుతుంది. అంటే మనకు అన్ని అవయాలు కరెక్ట్గా ఉన్నాయా, లేదు మనం ఇంకేమన్నా తప్పులు చేస్తూ ఉన్నామా, మనం మాట్లాడేటప్పుడు ఇలా ఏ విధంగా మనకి ఎక్స్ప్రెషన్ ఉంటుంది అనే దానితో నువ్వు గమనించినప్పుడు సమాజంలో అవంతి నీకు పనికి వస్తాయి. కాబట్టి ప్రతిరోజు నీలో ఉన్న మనిషితో నువ్వు మాట్లాడుకోవాలి, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. ఇక మనము కొన్ని టార్గెట్లు పెట్టుకుంటాం. ఓకే, రోజు నాకు ఇంత వస్తే సరిపోతుంది, ఒక 300, 400, 500, 600, 1000, 2000 మనకి ఎంత వస్తే అంతే చాలు అనుకుంటాం. కాబట్టి మీరు ఎప్పుడూ కానీ ఆ పరిధిలోనే ఉండకూడదు, ఆ పరిధి దాటాలి. ఎప్పుడైతే నువ్వు న్యూ టార్గెట్స్, ఓకే ఈరోజు నేను 300 కాదు, ఇప్పుడు 600 నేను సంపాదించాలని నువ్వు ఎప్పుడైతే టార్గెట్ చేస్తావో ఆ 300 నీకు నెక్స్ట్ రోజు నెక్స్ట్ నీకు భవిష్యత్తుకి అది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు నేను చెప్పిన ఈ యొక్క 5 పాయింట్లను మీరు గమనిస్తూ నాకు తెలిసిన 5 పాయింట్లని మనిషి ప్రతి జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలి. ఇక మీరు ఈ జీవితంలో అంటే మన జీవితంలో ప్రతి విషయంలో విజయం సాధించాలంటే ఈ యొక్క 5 పరిమితులు మనము వదులుకున్నట్లయితే మనము విజయం సాధిస్తాము అని తెలియజేస్తూ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రామమూర్తి.